స్టీవ్ జాబ్స్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. స్టీవ్ జాబ్స్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పెప్సీ కంపెనీలో, పెప్సీ తెలుసు కదా మీకు అందరికీ, పెప్సీ కంపెనీలో ఉన్నతమైనటువంటి పనిలో ఉన్న ఒక మంచి అధికారి. వినాను, మంచి అధికారి. రోజులు గడుస్తున్న కొలది పరిస్థితులు, ప్రభావాలు కొన్ని ఆ కంపెనీ మీద పడి ఆ కంపెనీ కొన్ని నష్టాలకు గురైపోయింది. కొన్ని శోధనలకి ఆ కంపెనీ గురైపోయింది. ఆ అధికారులు అందరూ, ఎందుకు మన పెప్సీ కంపెనీ ఇట్లా పడిపోయింది, ఏమైంది మన కంపెనీకి అని చెప్పేసి విషయాలన్నీ కనుక్కుంటే, ఈ స్టీవ్ జాబ్స్ అనే వ్యక్తి ద్వారానే మనకు కొన్ని నష్టాలు వస్తున్నాయి, అజాగ్రత్తగా పనిచేస్తున్నాడు, సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసి అధికారులు తెలుసుకొని ఆ స్టీవ్ జాబ్స్ అనే వ్యక్తి దగ్గరికి వచ్చి, బాయ్ నువ్వు ఈ పని ఇంకా ఆపేసేసి నీ ఉద్యోగం తీసేస్తున్నాము, ఇక నువ్వు మా పెప్సీ కంపెనీలో నువ్వు పనిచేయని అవసరం లేదు, నీ వల్ల నష్టాలు కలుగుతున్నాయని చెప్పేసి ఆ వ్యక్తిని జాబ్లో నుంచి పంపించేశారు. రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నాడు, ఎందు నా బ్రతికి ఇలాగా అయిపోయింది, ఉద్యోగంలో బ్రతికి మంచి పేరు తెచ్చుకొని కాస్త డబ్బులు సంపాదించుకొని బ్రతుకుదామంటేనేమో ఉద్యోగంలో నేనున్న స్థితిలోనే, నేనున్న పరిస్థితుల్లోనే నా దగ్గర ఎందుకు తప్పు జరగాలి, నా వల్లే ఆ కంపెనీకి ఎందుకు నష్టాలు రావాలి, ఆ యొక్క అధికారి నన్నే ఎందుకు జాబులో నుంచి నెట్టివేయాలని చెప్పేసి ఇక బ్రతుకున్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఒకవైపు సమస్యలు, ఒకవైపు ఇబ్బందులు, ఒకవైపు పోరాటాల మధ్య నా జీవితానికి నేను నడిపించుకోలేను, ఈ జాబ్ మీద ఆధారపడి ఈ పని చేసుకునే జీవిత విధానాన్ని కొనసాగించుకుందామంటే ఇది కూడా జీవితంలో విఫలమైపోయింది, ఇక నా అలాంటోడు బ్రతికినా ఒకటి చచ్చినా ఒకటి అని చెప్పేసి వెంటనే ఒక చిన్న పాయిజన్ బాటిల్ కొనుక్కొని, పాయిజన్ బాటిల్ విషపు మందు కొనుక్కొని జేబులో పెట్టుకొని చనిపోదామని డిసైడ్ అయిపోయేసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ చనిపోదాం, ఎక్కడ చనిపోదాం, ఎక్కడ చనిపోదాం అని ప్లేసులు వెతుక్కుంటూ ఉన్నాడు. వినాలి, వెళ్తూ వెళ్తుంటే తన కళ్ళకి ఒక పెద్ద 5-స్టార్ హోటల్ కనపడింది. అంటే మంచి హోటల్, మంచి భోజనాలు, అలసట తీర్చుకోవడానికి మంచి లగ్జరీ రూమ్లు అక్కడ ఉంటాయి. వెళ్ళి, అయ్యా నాకు కాసేపు నేను రూమ్లో ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, నాకు రూమ్ ఇవ్వండి అని చెప్పేసేసి డబ్బులు కట్టేసేసి రూమ్ తీసుకొని తలుపేసేసి ఆలోచన చేస్తున్నాడు, ఎందుకు నా బ్రతికి ఇలాగ అయిపోయింది, నేను చచ్చిపోదామని చెప్పేసి ఆ మందు బాటిల్ అలా తీసుకొని ముందు పెట్టుకున్నాడు. వినండి, మందు బాటిల్ తీసుకొని ముందు పెట్టుకున్నాడు. ముందు పెట్టుకొని దీన్ని ఒక్కసారిగా తాగానంటే ఆ మందు యొక్క మూత తీయగానే భయంకరమైన వాసన వస్తుంది, ఆ వాసనకి కళ్ళు తిరిగి పడిపోతానేమో, తాగలేనేమో, అందుకని చెప్పేసి ఇది చేదుగా ఉంటుంది కదా, దీనిలో ఏదైనా కలుపుకొని తాగుదాం, అప్పుడు చేదు అనిపించదని వెంటనే ఆ రూములో ల్యాండ్ ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ అట్లా తీయగానే కింద ఉన్నటువంటి సర్వర్లు ఉంటారు కదా, మనకి అందించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ వెళ్తుంది. వెంటనే ఫోన్ తీసి, అబ్బాయ్ నాకు అర్జెంటుగా పలానా రూమ్ నెంబర్కి నేను ఉన్నాను, ఆ రూమ్లోకి సోడా బాటిల్ పంపించండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చి చక్కగా కూర్చొని త్వరగా ఆ సోడా వస్తే త్వరగా తాగి చనిపోయి నా జీవితాన్ని ముగించుకుంటాను, ఎందుకు ఈ బ్రతుకని చెప్పేసి జీవితం మీద విరక్తి చెంది చావటానికి సిద్ధపడ్డాడు. వినండి, ఆ సోడా తీసుకొని ఒక వ్యక్తి నవ్వుకుంటూ, వినను, పాటలు పాడుకుంటూ, అది కూడా దేవుని పాటలు పాడుకుంటూ నవ్వుకుంటూ రూమ్లోకి వచ్చి, సార్ టేక్ దీస్, ఇదిగో సార్ తీసుకోండి సార్ అని చెప్పేసి నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఈ చావాలనుకున్నటువంటి స్టీవ్ జాబ్స్ అనే వ్యక్తి ఆ సర్వర్ యొక్క ముఖంలో ఎనలేని ఆనందాన్ని, ఎనలేని సంతోషాన్ని చూస్తూ, ఈడేంటి, ఈడు కూడా మనిషే కదా, ఈడికి ఏ కష్టాలు లేవా, ఏ బాధలు లేవా, ఈడేంది ఇంత హాయిగా పాటలు పాడుకున్నాడు, సరదాగా డ్యాన్స్ చేస్తున్నాడు, పైరు నాకు వచ్చి నాకు ఇట్లా సహాయం చేస్తున్నాడు అని చెప్పేసి, బాబు ఏం పేరు నీ పేరు, నా పేరు పాలానా, ఏం చేస్తావు, నేను ఇక్కడే పని చేస్తున్నాయ్యా, సర్వర్గా పని చేస్తున్నాను, నాకు ఇంత డబ్బు వస్తుంది అంటే, ఆ స్టీవ్ జాబ్స్ అనే వ్యక్తి అడిగాడట, నీకు జీవితంలో ఏ కష్టాలు లేవా,
నీకు కుటుంబ సమస్యలు లేవా? నిన్ను పట్టి పీడుస్తున్న బాధలు బంధకాలు ఏమి లేవా అని ఏడుస్తూ అడిగాడంట. ఆ సర్వర్ చెప్పాడు, నవ్వుతూ చెప్పాడు ఏమని, నా జీవితం అంతా సమస్యలే అని చెప్పాడంట. ఏమని చెప్పాడు, ఎలా చెప్పాడు, నవ్వుతూ చెప్పాడు, సార్ నేను పైకి నవ్వుతున్నాను కానీ పైకి ఆనందంగా పాటలు పాడుకుంటున్నాను కానీ నా జీవితం అంతా శ్రమలే. శ్రమల శ్రమల మధ్యలో నువ్వు ఎలా సంతోషంగుంటున్నావయ్యా? ఆ వ్యక్తి చెప్పాడు, సార్ నా జీవితంలో చాలా శ్రమలు ఉన్నాయి, బహు బాధను కలిగించి మూడు శ్రమలు ఉన్నాయి, ఈ శ్రమలు నీతో చెప్తానని చెప్పేసి తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. వినాలి, నాకు మా నాన్న ఉన్నాడు, మా నాన్నకి పక్షవాతం అనే రోగం వచ్చింది, పక్షవాతం అనే రోగం వచ్చింది, చేతులు పడిపోయాయి, కాళ్ళు పడిపోయాయి, నోరు పడిపోయింది, ఏమి చేయలేడు. నేను చాలా చిన్న వయసు నాది, నేను ఏదైనా చేద్దామంటే నేను చిన్నప్పటి నుంచి మా నాన్న మీద ఆధారపడేవాడిని, ఏ రూపాయి కావాలన్నా నాన్న అంటే చాలు, మా నాన్న వెంటనే ప్రేమతో నాకు డబ్బులు ఇచ్చేవాడు, ప్రతి క్షణం మా నాన్న మీద ఆధారపడేవాడిని. ఏ పని చేయటం నా చేత కాదు, ఎవరి దగ్గర చేయి చాపటం నా వల్ల కాదు, నాకేదైనా దిక్కు ఉన్నారంటే మా నాన్న తప్ప ఇంకొకరు లేరు. అటువంటి నాన్నకే డబ్బిచ్చి చేతులు పడిపోయాయి. నా కోసం నాన్న రోజు పనికెళ్ళి కష్టపడేవాడు, కష్టపడి కాళ్ళే పక్షవాతం వచ్చి పడిపోయాయి. నా కోసం మా నాన్న ఎన్నో మాటలు చెప్పేవాడు, మాట్లాడే నోరే పడిపోయింది. నాకు ఒక ఆధారం లేదు సార్, మా జీవితంలో మా తండ్రి చావు పరిస్థితుల్లో ఉన్నాడని బాధతో తన సాక్ష్యం చెప్పుకుంటూ, ఇంతేగా సార్ నా జీవితంలో ఇంకొక శ్రమ ఉంది. ఏంటయ్యా శ్రమ అంటే? ఆ వ్యక్తి చెప్పాడు, నా జీవితంలో నా తండ్రి తర్వాత నన్ను కాపాడిన తల్లి ఉంది కదా, నా తండ్రికి నా తల్లికి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు డాక్టర్లు, ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉంది. డాక్టర్లు చెప్పిన మాట, రెండు మూడు రోజులు మాత్రమే నీ తల్లి బ్రతుకుతుంది, చనిపోతుంది నీ తల్లి అని. నా తల్లి దగ్గర కొంతకాలమైనా బ్రతికానండి, నా తల్లి ప్రేమ కొంత అనుభవించాను, నేను ఎన్నో ఊహలు కన్నాను, ఎన్నో కలలు కన్నాను, నా తల్లిని నేను మహారాణిలాగా చూసుకోవాలని, నా తల్లి నన్ను చిన్నప్పుడు ఎలా పెంచిందో, నా తల్లి ముసలిదైన తర్వాత వృద్ధాప్యం ఉన్నప్పుడు గొప్పగా చూడాలని ఎన్నో కలలు కన్నా. నా తల్లి కూడా చావు పరిస్థితుల్లో ఉందండి. ఇంత మాత్రమే కాదు, నన్ను కట్టుకున్న భార్య ఎందు చూసారా, నేను ఈ కష్టాల్లో ఈ బాధల్లో ఈ ఇబ్బందుల్లో సతమతం అవుతుందని తెలిసి కట్టుకున్న భార్య కూడా నన్ను విడిచిపెట్టి పరాయి పురుషుడితో తిరుగుతుందండి, ఇన్ని శ్రమలు నా గుండెల్లో ఉన్నాయని చెప్పేసి అని చెప్తుంటే, ఈ సాక్షి వింటున్నటువంటి ఆ స్టీవ్ జాబ్స్ అనే వ్యక్తి, వింటున్నారా, ఆ స్టీవ్ జాబ్స్ అనే వ్యక్తి, అయ్యా ఇంత వేదన గుండెల్లో పెట్టుకొని, ఇంత బాధ గుండెల్లో పెట్టుకొని ఎలా సంతోషంగుంటున్నావు? ఆ వ్యక్తి చెప్పాడు, ఇన్ని శ్రమల మధ్య సంతోషంగుంటున్నానంటే నా గొప్పతనం కాదు కానీ నేను ఆరాధిస్తున్న నా యేసయ్య గొప్పతనం. చప్పడకూడదు ప్రభు నామని కనపరచండి అట్టిగా. హల్లెలూయా. శ్రమల మధ్య క్రైస్తవుడికి ఆనందాన్ని కలిగించేవాడు దేవుడు. నేను ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాను, నా తండ్రి ఇబ్బంది పడుతున్నాడు, నా తల్లి చావు బ్రతుకుల్లో ఉంది, కట్టుకున్న భార్య కూడా నన్ను విడిచిపెట్టింది. గుండెను కదిలిస్తే, ఏ మనిషి అయినా నన్ను కదిలిస్తే మానని వేదన నా గుండెల్లో ఉంది సార్, అయినా కూడా పైకి నవ్వు రప్పిస్తున్నాడంటే నేను ఆరాధిస్తున్న దేవుడే. దేవుడా ఎవరైనా అప్పుడు చెప్పాడు, నేను కలిగి ఉన్న నా ప్రభువైన యేసుక్రీస్తు లోకాన్ని రక్షించే రక్షకుడైన, సతమతమవుతున్న వారిని బాగు చేయగలిగిన దేవుడైనా, నిరాశ నిస్పృహల మధ్య పడిపోయిన వారిని లేవనెత్తుటకు శక్తి కలిగిన దేవుడు. మనుషులు శ్రమల మధ్య బ్రతకలేక మరణాన్ని కోరుకుంటారు కానీ నా ప్రభువైన యేసు మరణించిన వారిని తిరిగి లేపగలిగిన సజీవుడు. ఆ దేవునికి ఏది అసాధ్యము కాదు. ప్రతిదీ నా దేవుడు సాధ్యపరుస్తాడని చెప్పగానే నమ్మండి, సాక్ష్యం వింటున్న స్టీవ్ జాబ్స్ అనే వ్యక్తి, వినండి, వెంటనే మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేసి, అయ్యా నేను కొన్ని సేవకు అప్పు చెప్పుకుంటున్నాను, నేను కొన్ని నమ్ముకుంటున్నాను అని చెప్పేసి దేవుని మీద ఆధారపడి
ఆ విషపు డబ్బును పడవేసి బ్రతికితే యేసయ్య కోసం బ్రతుకుతానన్నాడు. గట్టిగా చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తెలుసా, పెప్సీ కంపెనీ నుంచి వెలివేయబడ్డాడు. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తా, పెప్సీ కంపెనీ నుంచి వెలివేయబడ్డాడు. దేవుని మీద నమ్మకం ఉంచాడు, మరణ పడకల నుంచి బయటకు వచ్చాడు, దేవుని కోసం బ్రతకాలనుకున్నాడు. ఈరోజున ప్రపంచంలో యాపిల్ ల్యాప్టాప్లను మనం అందరికీ తెలుసు, బాగా రేట్ అది. యాపిల్ ల్యాప్టాప్ల యొక్క కంపెనీ మేనేజర్ అయిపోయాడు ఆయన. అంత మాత్రమే కాదు, అమెరికాలో కోటేశ్వరులు 20 మంది ఉంటారు, ఆ 20 మందిలో ఒకటిగా దేవుడు అతను మార్చాడు. చూసారా, ఓ వ్యక్తి సాక్ష్యం. ఎట్లా చెప్పాడు ఆ సాక్ష్యం? ఏడుస్తా చెప్పలా? మనం చూడండి, మనకు ఏదైనా బాధ వస్తే అక్క నా బాధ ఎట్టక్క, మనం ఏడితే వాడు కూడా ఏడుపు సావాలనుకుంటాడు. మన ఏడుపు 10 మందిని ఏడిపించుద్ది. గుండెల్లో ఎంత బాధ ఉన్నా క్రైస్తవుడు నవ్వుతూ చెప్పాలి సాక్ష్యాన్ని, హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు కదా, మీరు యెహోవాను బట్టి సంతోషించండి, నీ హృదయ వాంఛలన్నీ ప్రభు తీరుస్తాడు. నీ హృదయంలో ఎన్ని ఆశలు ఉన్నాయో, ఎన్ని వాంఛలు ఉన్నాయో, ఎన్ని కోరికలు ఉన్నాయో, ఒక క్రైస్తవుడు యెహోవాను బట్టి సంతోషించినప్పుడు హృదయ వాంఛలు తీర్చబడతాయి. నీ హృదయంలో ఆశలు నెరవేర్చబడాలి అని అంటే ఒకే ఒక్క మార్గం, నా ప్రభువైన యెహోవాను బట్టి నీవు సంతోషించు, నా దేవుని కోరికలన్నీ సఫలపరచును గాక.